మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికుల హక్కుల కొరకే జరిగిన పోరాటంలో సమేతులైన కార్మిక అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో 8 గంటల పని దినాల కోసం జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగ ఫలితమే నేడు కార్మికులకు 8 గంటల పని హక్కు వచ్చిందన్నారు. ఈరోజు 136 మేడే దినోత్సవం ఏంటి నాడో ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అందులో ప్రధానంగా ఏదైతే ఉన్నదో బెల్లంపల్లిలో మేడే ఉత్సవాలను ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికుల నాయకత్వంలో అక్కడ ఎర్రజెండా ఎగురేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇక్కడికి వచ్చి అంబేద్కర్కి పూలమాల సమర్పించడం అని జరిగింది. ఇది ఈనాటిది కాదు, పోరాటం ఏదైతే ఆనాడు 8 గంటల 10 దినాలు కావాలని ఆనాడు చికాగో నగరంలో అమెరికా సామ్రాజ్యవాద దేశమైన చికాగో నగరంలో వేలాది కార్మికులు ప్రదర్శన చేసి వాళ్ళు ఏదైతుందో తుపాకీ గుండకు గురై ప్రాణాలనిపించారు. అందులో నుంచే ఒక కార్మికుడు ఇంజనీ నుంచి ఎత్తిన జెండే ఈ ఎర్ర జెండా. ఆనాడు ఏదైతుందో మరి మనిషిని మనిషిని చూసే పరిస్థితులు లేవు. అందులో 8 గంటలు పని చేస్తాడో కార్మికులకు తెలియదు. అదేవిధంగా ఏదైతే తండ్రి కొడుకును చూసేది లేదు, కొడుకు తల్లిని చూసేది లేదు. అలాంటి పరిస్థితుల్లో లేదైతే 8 గంటల 10 దినాలు కావాలని ఆనాడు ఏదైతే పోరాటం చేసి ఆనాడు సాధించిందే ఈనాడు ఏదైతుందో అనుభవించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి కార్మికుడు ఈనాడున్న బెల్లంపల్లిలో 130 కోట్ల జనం ఏదైతే ఉన్నదో ఆనాడు చేసిన స్ఫూర్తితోటి ఏదైతుందో అనుభవించడం అనేది జరుగుతుంది. కార్మికులు ఏదైతే ప్రధానంగా ఈనాడు ఉన్న పరిస్థితులలో నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 44 చట్టాలు ఏదైతే రద్దు చేసి ట్రేడ్ యూనియన్ చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా విభజించి ఈనాడు కార్మికులను ఏదైతే దోస్తు అందాని అబారికి కార్పొరేట్ సంస్థలకు అమ్మడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. అందువల్ల బొగ్గు ధరలకు కూడా గ్యారంటీ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల ఈ పోరాటం ఏదైతుందో దీనికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో ఈనాడు మేడే రోజు శపథం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడేని ఘనంగా జరుపుకోవడం బెల్లంపల్లిలో జరుగుతుంది. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా 136వ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పండుగ ఉన్నదంటే ఈరోజు ఏ మేడే. ఏ దేశంలో అయినా కార్మిక వర్గం ఉంటుంది, కార్మిక వర్గం జరుపుకునే గొప్ప పండుగ మేడే కాబట్టి ఈ బెల్లంపల్లిలో ఇంత ఉత్సాహంగా జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మేడే సామ్రాజ్యవాద దేశం అమెరికా చికాగో నగరంలో ప్రారంభమై అంచెలంచెలుగా ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కార్మికులు 12 గంటలు 18 గంటలకు పనికి వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం చేయడం వల్ల అక్కడున్న ప్రభుత్వం మరి తుపాకు గుండతోటి కార్మికులను చంపినప్పుడు ఆ రక్తంలోకెళ్ళి ముంచిందే ఎర్ర జెండా మేడే ఆ రోజే ప్రారంభమైంది. ఆనాటి నుండి కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి భారత వర్గంలో కార్మిక వర్గంలో 8 గంటల 10 దినాన్ని కల్పించుకొని ఈ దేశంలో జరుగుతున్న సందర్భంలో మరోసారి కార్మిక వర్గం ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన తరుణం ఏర్పడుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ చేస్తూ ఈరోజు రైల్వే కానీ నేవీ కానీ కార్మిక చట్టాలు కానీ పోస్టల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ అన్ని ప్రైవేట్ పరం చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు ఊడిగం కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులను పట్టించుకోలేదు. కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచడం లేదు, వాళ్ళని పర్మనెంట్ చేయడం లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఒక దిక్కు ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మరి నిత్యావసర వస్తువులు ఖరీదు చేస్తూ తగిన జీతం లేక ఈరోజు రికార్థతో కాడని కార్మిక వర్గం చైతన్యవంతమై తమ హక్కుల కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడవలసిన తరుణం వచ్చిందని ఈ మేడేను పురుషుకొని కార్మిక వర్గం అమరులను గుర్తు చేసుకొని ముందుకు వెళ్ళి తమ హక్కులను కాపాడుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం కూడా వాళ్ళ జీతాలు పెంచాలని మరి ఈరోజు వాళ్ళకి ఆటో ఛార్జీలు పెరిగినా, బస్ ఛార్జీలు పెరిగినా, నిత్యావసర ధరలు పెరిగినా మా హక్కులు మా జీతాలు పెరగాలని ఏదైతే డిమాండ్ చేస్తుందో దీనికి ప్రజలు కూడా తమ వంతు సహసహకారాలు అంటే బిల్డింగ్ వర్కర్లను కూడా ఆదుకోవాలని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం. ధన్యవాదాలు.